హాయ్ హలో స్వీటీస్ వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్ నీకు వాచ్మెన్ ముందే తెలుసా అని మైరా అడగడంతో సంజయ్ నవ్వి మైరా వైపు చూశాడు సారీ అదే ఆయనకి నువ్వు ముందే తెలుసా అని ప్రశ్నని తిప్పించి మళ్లించి అడిగింది గప్చుప్గా ఉండు అని సంజయ్ చిన్నగా చెప్పి మైరాని తీసుకొని వెళ్ళగా ఒక సైడ్ ఒక చిన్న రూమ్ కట్టి ఉండడంతో అది వాచ్మెన్ కోసం అని అర్థమయ్యి ఆ పక్కనే సన్నగా కమ్మితో మెట్లు కట్టి ఉండడంతో సంజయ్ మైరాని జాగ్రత్తగా ఎక్కిస్తూ పైకి తీసుకొని వెళ్లాడు మైరా పైకి వెళ్ళి చూడగా మేడ మీద అంతా చిన్న ప్లేస్లో కిందంతా గ్రాస్ మ్యాట్ అందంగా పరిచి చుట్టూ పూల కుండీలతో చాలా అందంగా అనిపించడంతో చిన్న పాటి స్మైల్తో సంజయ్ వైపు చూసి చిన్న ప్లేస్ అయినా చాలా బ్యూటిఫుల్గా ఉంది అని చెప్పింది సంజయ్ కిందే కూర్చొని మెల్లగా వెనక్కి వాలి పడుకొని తల కింద చేయి పెట్టుకొని కూర్చో అని అన్నాడు మైరా సంజయ్ పక్కనే కూర్చొని తన మోకాళ్ళ చుట్టూ రెండు చేతులు వేసి పట్టుకొని చల్లని గాలి మొహానికి తాకడంతో చుట్టూ పూల మొక్కలు మరింత అందంగా కనిపించడంతో ఆ వెన్నెల వెలుగులో మరింత మైమరిచిపోయి వెనక్కి తిరిగి థ్యాంక్ యూ అని చెప్పింది పడుకో అని సంజయ్ తన చెయ్యవైపు చూపించడంతో మైరా ఒక క్షణం ఆలోచించి సంజయ్ వైపు చూసింది పడుకో అని సంజయ్ అనడంతో మైరా మెల్లగా వెనక్కి వాలి సంజయ్ చేతి మీద తలపెట్టి పడుకుంది ఈ నర్సరీ ఆ వాచ్మెన్ది నిజానికి అతను ఇదివరకు మన ఇంటి దగ్గర పనిచేసేవాడు వయసు మీరటం మూలంగా ఎక్కువ టైం చేయలేకపోయాడు పైగా ఇచ్చే జీవితం అతనికి సరిపోని విధంగా అయిపోయింది మనం ఎంత చూసినా ఆయనకి అది ఆయన డబ్బు కాదు అని ఒక చిన్న ఆలోచన అందుకే ఈ నర్సరీ పెట్టించాను ఇక్కడ ప్రశాంతమైన జీవితం ఇంట్లో భార్య పడుకుని ఉంది బయట ఆయన కాపుల కాస్తున్నాడు ఓపిక ఉన్నంతవరకు కూర్చుంటాడు లేదా నేను వస్తున్నాను అని తెలిస్తే కూర్చుంటాడు లేదా హాయిగా రెస్ట్ తీసుకుంటాడు అది మా పరిచయం ఈ మేడ కోసమే ఇలా రెడీ చేశాడు మనశ్శాంతి కావాలి అనుకున్న ప్రతిసారి నేను ఇక్కడికే వస్తాను అని సంజయ్ చెప్పాడు మరి మన నువ్వు నువ్వెప్పుడు ఇక్కడికి రావడం నేను చూడలేదే అని మైరా చెప్పింది ఎందుకొస్తాను ఇక్కడ కంటే మనశ్శాంతి నాకు మన రూమ్లోనే దొరుకుతుంది నిన్ను చూస్తూ ఉంటే దొరుకుతుంది కదా అందుకే రావట్లేదు అని సంజయ్ చెప్పాడు మైరా సంజయ్ వైపు చూడడంతో ఇంచు గ్యాప్లో ఉన్న మైరాని సంజయ్ చూసి నవ్వుతూ ఏంటి ఫ్లర్ట్ చేస్తున్నాను అనుకుంటున్నావా నెవర్ ఆ అవసరం నాకు లేదు ఇప్పుడు కూడా నువ్వు నాకొద్దు వేరే ఎవరైనా కావాలి అనుకుంటే చిటిక వేసినంత పని కానీ నాకు అవసరం లేదు అని సంజయ్ చెప్పాడు మైరా సైలెంట్గా ఉండడంతో సంజయ్ మైరా తల కింద ఉన్న చేతిని అలాగే ఉంచి మెల్లగా పక్కకి తిరిగి డాన్ ఇవాళ్ళను భార్యలా నడుచుకుంటున్నావు చెప్పాలంటే పర్ఫెక్ట్ వైఫ్ అంతే అని సంజయ్ చిన్న స్మైల్ చేశాడు మైరా అలాగే చూస్తూ అప్పుడెప్పుడో పెళ్ళైన కొత్తల్లో ఒకటి రెండు సార్లు డాన్ అని పిలవడం గుర్తు మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత పిలవడంతో సంజయ్ వైపు అలాగే చూసి నా పేరు నీ నోటి వెంట చాలా బాగుంది అని చెప్పింది ఆయన ప్రేమించిన వాళ్ళ నోటి వెంట ఇష్టమైన పిలుపు వస్తే హా ఆ హ్యాపీనెస్ చాలా హై లెవెల్లో ఉంటుంది అని సంజయ్ చెప్పాడు సంజు నీ మాట వింటున్నాను ఇలా ఉంటున్నాను అని తప్పుగా అనుకోకు అని మైరా చెప్పింది నా భార్యని నేను తప్పుగా అనుకోవటమా అదెలా సాధ్యం అని సంజయ్ అదే స్మైల్తో అడిగాడు మైరా కంటి కొసన నుండి కన్నీరు మెల్లగా బయటికి రావడంతో ఏమైంది అని సంజయ్ తన కన్నీళ్లు తుడుస్తూ అడిగాడు తెలియడం లేదు నేను ఇబ్బంది పడుతున్నాను నిన్ను ఇబ్బంది పెడుతున్నాను తెలియడం లేదు ఏంటో లైఫ్ చాలా గజిబిజిగా ఉంది నాకు ఒక నార్మల్ లైఫ్ కావాలి అని మైరా అనింది మైరా నీ ఇన్సెక్యూరిటీ ఏంటో నాకు ఇంతవరకు చెప్పలేదు ఒక్కసారి చెప్పిచుడు ఒకే ఒక్క క్షణంలో నీకు సొల్యూషన్ చూపిస్తాను ఆ తర్వాత నువ్వు ఏదైతే నార్మల్ లైఫ్ కావాలి అంటున్నావో అది నీదైపోతుంది అని సంజయ్ చెప్పాడు దయచేసి నన్ను ఏమీ అడగకు కొద్ది రోజుల్లో నా ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది మేబీ కొన్ని వన్ ఆర్ టూ డేస్లోనే సో ఆ సొల్యూషన్ దొరికాక అప్పుడు నేను నీతో మాట్లాడతాను ఇప్పుడు ఆ టాపిక్ వద్దు అని మైరా చెప్పడంతో సంజయ్ చిన్న స్మైల్తో తల ఊపి సరే నేను వెయిట్ చేస్తాను అని చెప్పి మైరాతో మాటల్లో పడ్డాడు ఆ మాటలు కొంచెం కొంచెం పెరిగిపోతూ ఉండగా లాస్ట్గా రేస్లో పార్టిసిపేట్ చేసింది గుర్తు చేసుకొని నవ్వుకొని నిజంగా పెళ్ళైంది అనగాని వాడి మొహం చూడాలి షాక్ అయిపోయాడు అని మైరా గట్టిగా నవ్వుతూ అనింది అవును నేను వచ్చి పక్కనే నిలబడగాని తెల్ల మొహం వేశాడు అయితే ఛాన్స్ దొరికితే నెంబర్ అడిగి డేట్కి పిలిచేవాడు ఇది ఖచ్చితంగా జరిగి ఉండేది పాపం బిడ్డ అల్లాడిపోతూ ఉంటాడు అని సంజయ్ నవ్వడంతో మైరా కూడా నవ్వుతూ అయినా నా మెడలో తాళి ఉందిగా కాలికి మెట్టెలు కూడా ఉన్నాయి అని చెప్పింది నువ్వు వేసుకున్న డ్రెస్కి అవి ఎక్కడ కనిపిస్తున్నాయి షూస్ కూడా వేశావు గుర్తులేదా ఇలా చీర కడితే బాగా కనిపిస్తుంది అని సంజయ్ తన మెడవైపు చూసి తన తాళి వెనక్కి పడడంతో దాన్ని చేతు ముందుకు తీసి పట్టుకొని ఒక క్షణం సైలెంట్గా ఉండి ఇది కట్టే రోజు కన్నీరు కార్చావు కదా సో సారీ అని చెప్పాడు ఇప్పుడు ఆ సారీ మైరాకి నచ్చకపోవడంతో తాళిని తన గుప్పెట్లో పట్టుకొని చాలా జాగ్రత్తగా తన గుండెల మీద వేసుకొని సంజు ఒకప్పుడు నచ్చనివి ఇప్పుడు నచ్చే ఉండొచ్చు ఒకప్పుడు నచ్చినవి ఇప్పుడు నచ్చకుండా కూడా పోయి ఉండొచ్చు చెప్పలేం టైం విల్ చేంజ్ ఎవ్రీథింగ్ అని చెప్పింది సంజయ్ తల ఊపుతూ చాలా క్యాజువల్గా తన చేతిని మైరా నడం మీద వేయడంతో మైరా మాట్లాడడం ఆపి సంజయ్ వైపు చూసింది సంజయ్కి వేశాక అర్థం అవడంతో మైరా వైపు చూసి అది చేసి నార్మల్గా అనుకోకుండా అని అంటూ అని చేతిని చిన్నగా కదిలించడంతో పల్చగా ఉన్న చీర మీద చేతితో తడమగానే ఎంతో నునుపుగా అనిపించి ఆ స్పర్శ మరింతగా నచ్చి ఆ చేతిని మెల్లగా తన పొట్ట మీద నుండి పక్కకి తీసుకొని వెళ్ళి తన నడుం మీద చేతులు నిరిపి మైరా వైపు చూశాడు మైరా నేరుగా సంజయ్ వైపు చూడలేక పైగా తన చేతి స్పర్శ గుండెల్లో గుబులు రేపడంతో గట్టిగా కళ్ళు మూసుకుంది సంజయ్ కొంచెం కూడా మైరా నుండి దూరం జరగాలి అన్న ఆలోచన లేకపోవడంతో తన నుదుటి మీద పెదువులు అద్దాడు ఎప్పుడైతే సంజయ్ స్పర్శ తన నుదుటిని తాకిందో గట్టిగా మూసిన కళ్ళు కాస్తంత వదులు చేసి కాస్తంత ఫ్రీ అయింది మైరా సంజయ్ మెల్లగా దూరం జరిగి మైరా వైపు చూసి తను కాస్త ఫ్రీ అయినట్టు అనిపించడంతో మెల్లగా తన చెంప మీద ముద్దు పెట్టాడు ఈసారి తన చేతికి చిక్కిన చీర కొంగుని పిడికిట్లో బంధించి శ్వాస భారంగా మారిపోతుంటే కళ్ళు తెరవాలి అనుకున్నా తెరవలేక అక్కడి నుండి లేవాలి అని ఉన్నా లేవలేక అలానే ఉండిపోయింది సంజయ్ మరోసారి మైరాని తీక్షణంగా గమనించి తన శ్వాసలో మార్పు తనకి స్పష్టంగా తెలుస్తూ ఉంటే ఆ నిశ్శబ్ద వాతావరణంలో తన గుండె సడి చెవులకు తెలుస్తూ ఉంటే చిన్నపాటి నవ్వుతో మైరా మెడవంపున ముద్దిచ్చి పెదవులు అక్కడే నిలబడంతో మైరాకి తెలియకుండానే సన్నగా వణుకు మొదలైంది సంజయ్ నడుం మీద వేసిన చేతితో మరింత ప్రెషర్ తీసుకురావడంతో మైరా బలవంతంగా కళ్ళు తెరిచి సంజయ్ భుజం మీద ఒక చెయ్యి వేసి కాస్తంత నెట్టి పక్కకు తిరిగిపోయింది అప్పటికీ తన కౌగిలిలోనే ఉన్న మైరాని మరింత ఇష్టంగా చూస్తూ తన హెయిర్కి ఉన్న బ్యాండ్ని మెల్లగా లాగేశాడు మైరాకి అన్నీ తెలుస్తున్నా నోరు తెరిచి మాట రాకపోవడంతో అసలు వేరే ఏ ఆలోచన రాకపోవడంతో ఆ భయం బెరుకు కంగారుతో అలానే ఉండిపోయింది చల్లగాలికి తన పొడవాటి జుట్టు గాలికి ఎగురుతూ ఉంటే సంజయ్ వాటిని సరిచేసి తన చెవి మీద వేలు నిలిపి మెల్లగా దాన్ని తన మేని మీద గిలిగింతలు రేపుతూ మెడ మీదకి తీసుకొని వచ్చి తన బ్లౌజ్కి ఉన్న బ్యాక్ థ్రెడ్స్ లాగాడు సంజు ఏం చేస్తున్నావు అని మైరా మనసులో అనుకుంటున్నా మాట గొంతు దాటి బయటికి మాత్రం రావడం లేదు సంజయ్ కాస్తంత వరిగి వీపు మీద ముద్దాడంతో మైరా వెంటనే వెల్లికిలా పడుకుంది సంజయ్ అదే ఇష్టంతో అదే ప్రేమతో తన వైపు తిరిగిన మైరాని చూసి నడుం మీద వేసిన చేతిని తీసి మెల్లగా తన చేతి మీద వేసి అలానే పైకి తీసుకొచ్చి తన చెంప మీద వేసి తన వైపు తిప్పుకొని కాస్తంత దగ్గరికి వెళ్ళి డాన్ అని ప్రేమగా పిలిచాడు మైరా చూపు పక్కకు మరల్చి ఉండటంతో మెల్లగా సంజయ్ వైపు తిప్పి చాలా ఇబ్బందిగా మొహమాటంగా అనిపించిన తప్పక సంజయ్ వైపు చూసింది ఓకేనా అని సంజయ్ అడిగాడు మైరా వెంటనే కళ్ళు పెద్దవి చేయడంతో అదే ముద్దు అని సంజయ్ అంతంగా నవ్వేస్తూ అన్నాడు మైరా రిలాక్స్ అవుతూ పక్కకి కదలబోతుంటే సంజయ్ గట్టిగానే పట్టుకుని ఎక్కడికి పారిపోతున్నావు ఒక నెల రోజులు భార్యాభర్తల్లా భర్తల్లా ఉండాలి అన్నావు కదా ఉందాం చాలా బాగుంది అని సంజయ్ తన చెంప మీద వేసిన చేతితో తన చెంపని ఎంతో మృదువుగా నిమురుతూ చెప్పాడు సంజు అని మైరా తన గొంతులో నుండి మాటని బయటికి తీసుకురావడంతో సంజయ్ మైరాని చూసి తన పెదవుల మీద వేలు నిలిపి ఏం మాట్లాడుకు మొద్దు ఇప్పుడు నాకు ఇలా నిన్ను చూడాలనిపిస్తుంది ఇలానే బాగుంది ఏం మాట్లాడాలని లేదు అని చెప్పి తన పెదవుల మీద వేసిన వేలితో తన కింద పెదవిని మెల్లగా నిమిరి మైరా అడిగిన దానికి నీ కళ్ళతో సమాధానం ఇచ్చినా చాలు నేనంటే నీకు ఇష్టమే కదా అని సంజు చాలా ఇంటెన్స్గా అడిగాడు మైరా అలాగే చూస్తూ చిన్నగా తల ఊపింది సంజయ్ మరోసారి నవ్వి నాకు తెలుసు నీ మాటల్లో ఉన్న ఉక్రోషం నీ కళ్ళల్లో కనిపించదు మొదట్లో ఉండేది తర్వాత ఎప్పుడూ కనిపించలేదు బహుశా నువ్వు చాలా త్వరగానే నన్ను ప్రేమించేశావు కదా ఖచ్చితంగా వేరే దారి లేక ప్రేమించలేదు నీ మనసులో నా పట్ల ఇష్టం మొదలై అతి ప్రేమగా మారింది అందుకే ఇంతలా ప్రేమిస్తున్నావు కానీ చెప్పడానికి ఏదో సమస్య అందుకే ఆగిపోతున్నావు కదా నాకంత అర్థమవుతుంది నీకు కావాల్సినంత టైం తీసుకో అప్పటి వరకు నేను ఎదురు చూస్తాను కానీ అని సంజయ్ అనడంతో సంజయ్ లోకంలో మునిగిపోయిన మైరా ఆ కాని అనే పదం దగ్గర ఆగిపోవడంతో సంజయ్ వైపు చూసింది కానీ మరీ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం చాలా కష్టం కదా సో ఈ ఒక్కసారికి అడ్జస్ట్ అయిపో అని సంజయ్ అనడంతో మైరా ఆలోచిస్తూ ఆ ఆలోచనల్లో నుండి బయటకొచ్చి సంజయ్ వైపు చూసే ఆ ఒక్క క్షణంలో సంజయ్ తన పెదవులతో మైరా పెదవుల్ని మూశాడు ఎప్పుడైతే సంజయ్ తనకి ముద్దు పెట్టడం మొదలు పెట్టాడు పిడికిలి బిగించి నేల మీద గట్టిగా కొట్టి మెల్లగా ఆ చేతిని ఫ్రీ చేసి మూసిన కళ్ళను కూడా రిలాక్స్ చేస్తూ సంజయ్ మెడ చుట్టూ చెయ్యి వేసి మరో చేతిని తన వీపు చుట్టూ వేసి దగ్గర తీసుకుంది ఎప్పుడైతే మైరా రియాక్ట్ అయిందో సంజుకి అప్పుడు మరింత చొరవ దొరికి ఏ టెన్షన్స్ లేకుండా ఏ హడావిడి లేకుండా ఎంతో సున్నితంగా రెండు నిమిషాల పాటు ఒకరి శ్వాసని మరొకరు గుండెల నిండా నింపుకున్న తర్వాత సంజయ్ మెల్లగా మైరా నుండి దూరం జరగాలి అని లేకపోయినా జరిగాడు అప్పటి వరకు మైరాకి ఏమీ తెలియక సంజయ్ మాయలో పూర్తిగా పడిపోయి పైగా సంజయ్ మీద పోలడంతో ప్రేమ ఉండి చాలా రోజులుగా దూరం పెడుతూ ఇబ్బంది పడుతూ ఉండడంతో ఈరోజు వాటన్నింటికీ అడ్డుతెర తొలగిపోతున్నట్టుగా అనిపించడంతో ఎంతో ఇష్టంగా సంజయ్ చేస్తున్న చర్యని మనసుకు తీసుకుంది సంజయ్ దూరం జరిగి మైరా వైపు కందిన తన పెదవుల వైపు చూడడంతో మైరా మెల్లగా కళ్ళు తెరిచి సంజయ్ వైపు చూసి అప్పుడు రియాలిటీ తనని బాగా హిట్ చేయడంతో కీర్తన గుర్తు రాగానే వెంటనే తన సంతోషమంతా క్షణాల్లో మాయమైపోవడంతో సంజయ్ ని దూరంగా నెట్టి వెంటనే లేచి కూర్చుంది సంజయ్ మాత్రం చాలా రిలాక్స్గా ఏంటి బేబీ అయ్యయ్యో ఇదంతా జరగకుండా ఉండాల్సిందనుకుంటున్నావా అయితే క్యాన్సిల్ చేసేద్దాం నేను ఇచ్చినవన్నీ తిరిగి ఇచ్చేశాయి ఎగ్జాక్ట్గా అలాగే చేస్తే అంతా వాపస్ అయిపోయినట్టే అప్పుడు నువ్వేమీ ఫీల్ అవ్వక్కర్లేదు అని నవ్వుతూ అన్నాడు మైరా సీరియస్గా వెనక్కి తిరిగి ఒక క్షణం చూసి తలపట్టుకొని ఇంత వీక్గా ఉన్నానా నేను సంజయ్ దగ్గరికి రాగానే ప్రపంచాన్ని మర్చిపోయాను ఇప్పుడు నన్ను ఎంత చీప్గా అనుకుని ఉంటాడు ఇది నేనేనా అని మైరా అనుకుంటూ ఉండగా సంజయ్ లేచి కూర్చొని మైరా భుజం చుట్టూ చెయ్యేసి ఆలోచిస్తున్నావు ఇలా ఉండిపోయానేంటి నన్ను ఏమైనా తప్పుగా అనుకుంటాడేమో అని అనుకుంటున్నావా అని తన ఎక్స్ప్రెషన్స్ చూసి సంజయ్ పసిగట్టి అడిగాడు తన మనసుని చదివినట్టు చెప్పడంతో మైరా సంజయ్ వైపు తిరిగి చూసింది చూడు నువ్వు నా భార్యవి ఇదంతా మన మధ్య ఎప్పుడో జరగాల్సింది కాకపోతే మన పెళ్లి అందరి పెళ్ళెల్లా జరగలేదు కాబట్టి ఈ దూరం నీకు నా మీద చాలా ప్రేమ ఉంది అది నువ్వు ఇందాక నన్ను పట్టుకున్న విధానంలోనే నాకు తెలిసిపోయింది నువ్వు నాకు చెప్పాల్సిన పనిలేదు ఇక నా ప్రేమ ఏంటని నీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉండాలి అయిందని అనుకుంటున్నాను కూడా అటువంటప్పుడు ఎందుకు ఏదేదో ఆలోచిస్తావు ఇది మన హక్కు మరి తప్పెక్కడుంటుంది ఎక్కువగా ఆలోచించకు అని సంజయ్ అన్నాడు ఇంటికి వెళ్దాం అని మైరా అడిగింది సరే అని సంజయ్ అనడంతో మైరా లేచింది సంజయ్ కూడా తన వెనకని ఆ నర్సరీలో నుండి బయటికి నడిచాడు సంజయ్ సైలెంట్గా ఉండడంతో మైరా సంజయ్ వైపు చూసి బైక్ ఎక్కు అని అనింది ఒక్క నిమిషం అని సంజయ్ మైరా వెనక్కి వెళ్ళి తన బ్లౌజ్కి ఉన్న థ్రెడ్స్ని నోట్ వేసి తన జుట్టుని మొత్తం ముందుకు వేసుకొని ఉండటంతో తన పాకెట్లో పెట్టుకున్న రబ్బర్ బ్యాండ్ని తీసి మైరా చేతిలో పెట్టి కానివ్వు అని అన్నాడు మైరా తన జడికి బ్యాండ్ వేసుకోవడంతో సంజయ్ స్టార్ట్ చేశాడు మైరా జాగ్రత్తగా కూర్చొని సంజయ్ భుజం మీద గ్రిప్ కోసం పట్టుకోవడంతో ఇంటికి పోనిచ్చాడు ఏంటి డ్యాన్స్ చేస్తుంటే చేస్తూనే ఉన్నాం కాళ్ళు నొప్పులు రావట్లేదా అని మాధురి అడిగింది ఫస్ట్ టైం కదా కాళ్ళు నొప్పులే కానీ బాగుంది వెళ్తే అక్కడ దూర దూరంగా కూర్చోవాలి ఏదో అవకాశం వచ్చింది ఇంత దగ్గరగా ఉన్నావు బాగుంది కదా అని రిషి అన్నాడు మాధురి చాలా అందంగా నవ్వేస్తూ నేను చెప్పింది గుర్తుందా నీకు రేపు నీకు ఒక సర్ప్రైజ్ ఉంది అని మాధురి గుర్తు చేసింది గుర్తుంది ఎదురు చూస్తున్నా కూడా అని రిషి చెప్పడంతో ఇంకా చాలు వెళ్దాం పదా అని మాధురి అనడంతో రిషి వదలాలి అని లేకపోయినా వదిలి తనతో కలిసి వెళ్ళి కూర్చున్నాడు మాధురి పవిత్ర పక్కన కూర్చొని అన్నయ్యతో ఏమైనా మాట్లాడావా లేదా మీ ఇద్దరికీ ప్రైవసీ ఇవ్వడం కోసమే మేమిద్దరం అటు వెళ్ళాం అని మాధురి చెప్పింది పవిత్ర చంపేసేలాగా చూసి అంత లేదక్కడ నువ్వు చాలా ఎక్కువ హంచుకుంటున్నావు అని అనింది తప్పు అన్నయ్యలో లేదు నీలో ఉంది నువ్వు కాస్త అన్నయ్యతో పాజిటివ్గా ఆలోచించేలా మాట్లాడితే కదా అని మాధురి గుర్రుగా చూసింది ఇదిగో నీకు నీ అన్నయ్యకి పెద్ద నమస్కారం నాకెవరు వద్దు ఏమి వద్దు కప్ చుబ్గా ఉండు అని పవిత్ర అనింది రిషి ఇక బయలుదేరుదామా అని మనోజ్ అన్నాడు ఒక్క నిమిషం అని రిషి ఓనర్ దగ్గరికి వెళ్ళి ఎప్పటి నుండో పరిచయం ఉండటంతో బిల్ అంతా రేపు మార్నింగ్ పంపించమని చెప్పి అక్కడి నుండి బయటకు కదిలారు అన్నయ్య నువ్వు పవిని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తావా అని మాధురి అడిగింది పబ్కి వెళ్ళిన ప్రతిసారి తను మన ఇంటికి కదా వస్తుంది అని మనోజ్ అన్నాడు నిజమే కానీ ఈసారి రేస్ కాస్త త్వరగానే అయింది కాబట్టి మరీ అర్ధరాత్రి కాలేదు కదా అందుకే అన్నాను ఓకే పవి ఇంటికి వచ్చాయి రేపు మార్నింగ్ వెళ్ళొచ్చు అని మాధురి చెప్పింది లేదు నేను వెళ్తాను అని పవిత్ర అనింది మాధురి సీరియస్గా చూసి ఇంటికి రా రేపు వెళ్ళొచ్చు అని కాస్త గట్టిగా చెప్పడంతో పవిత్ర తల ఊపింది అన్నయ్య తనని తీసుకొని ఇంటికి వచ్చాయి మేమిద్దరం బైక్లో వచ్చేస్తాం అని మాధురి చెప్పి రిషి పదా అని అనింది ఇద్దరు వెళ్ళిపోగా మనోజ్ పవిత్ర కూడా ఇంటికి బయలుదేరారు అర్ధరాత్రి బైక్లో చాలా చలిగా అనిపించడంతో మైరాకి చాలా ఇబ్బందిగా అనిపించి సంజీవ్ కాస్త స్లోగా పోనివ్వు అని చెప్పింది వచ్చే సంరా కొంచమే అని సంజయ్ కాస్త స్లో చేసి ఐదు నిమిషాల్లోనే ఇంటికి చేరుకున్నాడు మైరాకి గడ్డ కట్టినట్టుగా అనిపించటంతో మెల్లగా బైక్ దిగింది సంజయ్ బైక్ పార్క్ చేయడంతో ఇద్దరూ తమ దగ్గర ఉన్న కీతో డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తూ ఉండగా వాడిని పిలిచావు కదా ఎందుకు రాలేదు అని అడిగాడు వస్తానన్నాడు కానీ ఏమో తెలీదు నువ్వు పిలవలేదని కావచ్చు అని మైరా మొహం పక్కకు తిప్పుకొని చెప్పడంతో సంజయ్ మైరా వైపు కింద నుండి పైకి చూసి అబ్బో మరి మరిదికి అంతలా సపోర్ట్ చేయాలా అని అడిగాడు తప్పేం కాదే అని మైరా అనింది సరే సరే కానీ అని సంజయ్ రూమ్లోకి వెళుతూ అన్నాడు సంజయ్ వెళ్ళగానే బెడ్ మీద వాలిపోగా మైరా మాత్రం డ్రెస్ చేంజ్ చేసుకొని అప్పుడు బెడ్ మీద వాలింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గాయస్ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చేసాను ముచ్చట్లకి ఎలా అనిపించింది ఈ అప్డేట్ ఈ అప్డేట్లో ప్రత్యేకంగా మనం గమనించాల్సింది సంజయ్ మైరా మధ్య బాండ్ ఏంటి అని సంజయ్ తన ట్రూ ఫీలింగ్స్ని చూపించాడు అంటే ప్రతి ఒక్క రిలేషన్కి మన ప్రేమని చూపించడానికి కొన్ని లిమిట్స్ ఉంటాయి కానీ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో మాత్రమే ఆ లిమిట్స్ని క్రాస్ చేసి వెళ్ళొచ్చు సో ఇక్కడ ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయి పట్ల అంటే ఏ అమ్మాయి పట్ల అయినా సరే తన ఫీలింగ్స్ని చూపించవచ్చు బట్ ప్రేమించిన వాళ్ళతో చూపించేదానికి మామూలుగా చూపించేదానికి డిఫరెన్స్ ఉంటుంది ఇప్పుడు సంజయ్ మైరాకి తన ట్రూ ఫీలింగ్స్ని తన లవ్ని తన అఫెక్షన్ని క్లియర్గా చూపించేశాడు ఇక్కడ మైరా ఎలా రియాక్ట్ అవుతుంది అన్నది ఇంపార్టెంట్ సో అది సంజయ్కి క్లియర్గా అర్థమైపోయింది ఎక్కడో చిన్న అనుమానం ఉండేది మొన్నటి వరకు ప్రేమించింది ఇప్పుడు ఎందుకు ప్రేమించట్లేదు అని కానీ ఇప్పుడు సంజయ్కి క్లారిటీ వచ్చింది మొన్న ప్రేమించింది నిన్న ప్రేమించింది ఈ రోజు కూడా ప్రేమిస్తుంది బట్ ఏదో చిన్న ఇన్సెక్యూరిటీ తను తనకి ఉండటం వల్ల దూరం పెడుతుందని క్లియర్ కట్గా క్లారిటీ వచ్చేసింది సో ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ అది ఇక్కడ మనం ఆ రిలేషన్ని ఎలా అంటే పోర్ట్రే చేసే విధంలో మనం మాటల్లో కూడా చెప్పచ్చు బట్ కొన్నిసార్లు ప్రేమని మాటల్లో కన్నా చేతల్లో చూపిస్తేనే క్లారిటీ వస్తుంది సో ఇక్కడ వెళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కాబట్టి నేను ఇన్ ద సెన్స్ కొంచెం రొమాన్స్ యాడ్ చేశాను అంటే వల్గారిటీ లేకుండా ట్రై చేశాను అది ఎలా ఉందని మీరే చెప్పాలి అంటే చదివేటప్పుడు ఆహ్లాదంగా అనిపించిందా లేదా ఎబ్బెట్టుగా అనిపించిందా అని నేను దీని గురించి పర్టికులర్గా అడగడానికి రీజన్ ఉంది బికాస్ నోవెల్స్లో రొమాన్స్ని చాలా బ్యూటిఫుల్గా రాస్తారనమాట పెద్ద పెద్ద రచయితలు సో అది అలవాటు పడ్డానికి కొంచెం టైం పడుతుంది నేను అంత డీప్గా అంటే నోవెల్స్లో రాసినంత డీప్గా రాయలేను కానీ రాసిన వరకు అంటే కొంచెం అంటే ఎలా చెప్పాలి ఆహ్లాదంగా బ్యూటిఫుల్గా అనిపించేలాగా చదువుతున్నప్పుడు అరే ఎంత బాగుంది ఎంత లవ్ ఉంది వీళ్ళ మధ్య అనిపించేలాగా రాయడానికి ట్రై చేస్తాను సో అది నేను పర్ఫెక్ట్గా రాసానా లేదా మీరు చెప్పి మిస్టేక్స్ ఏమైనా అంటే ఏదైనా వల్గారిటీ అలా అనిపిస్తుందా లేదా అది నాకు చెప్తే నేను మార్చుకునేందుకు నాకు ఛాన్స్ ఉంటుంది మిగిలినవి క్రియాలిటీ కానీ మిగతా అల్లరి కామెడీ ఇవన్నీ నేను ఎంతవరకు కావాలో అంతవరకు రాయగలను నాకు తెలుసు ఒక్క ఇక్కడికి వచ్చేసరికి కొంచెం డౌట్స్ ఎక్కువ నాకు బికాస్ మొహమాటం అంటే యాజ్ ఎ పర్సన్గా మనం మనం ఏదైనా ఫీలింగ్ని షేర్ చేయగలం కానీ ఒక రొమాన్స్ని షేర్ చేయలేం సో అట్లాంటిది నేను ఇక్కడ పేపర్ మీద పెన్తో పెడుతున్నాను అంటే నలుగురు చదువుతున్నారు సో అక్కడ చదివే వాళ్ళకి ఎలా ఉండాలి అన్నది నేను ఎక్కువ ఆలోచిస్తాను సో అందువల్ల మిమ్మల్ని అడుగుతున్నాను ఎలా ఉంది ఏంటి అన్నది ఫ్రాంక్గా చెప్పండి ఏదైనా పర్వాలేదు కదన్న తర్వాత అన్ని ఎమోషన్స్ ఉంటాయి అందులో ఇదొకటి సో మీరు నాతో షేర్ చేయొచ్చు ఇక లాస్ట్ అప్డేట్ కమెంట్స్ విషయానికి వస్తే చాలా మంచిగా అనిపించాయి దేవాంష్ తన అత్తింటి వారి గురించి ఆలోచించడం బాగుందన్నారు ఇది నేను రియల్గా చూసింది నేనేమి దేవాంశ్ క్యారెక్టర్ని దేవుడిలాగా రాసేయలేదు తనకి ఎమోషన్స్ ఉన్నాయి కోపం బాధ అన్నీ వస్తాయి ఇలా అత్తయ్య గురించి ఆలోచించడం అంటే ఇవన్నీ జరగవమ్మా అని అంటారేమో ఇది నేను చూసింది రాసానమాట ఎక్స్పీరియన్స్ చేసింది రాశాను సో అదన్నమాట ఇక కృతిని రంజిత్ని కలిపేయండి ఇద్దరు నెగిటివ్ ఏ కదా ఎలాగో మీ స్టోరీస్లో విలన్స్ని క్షమించేస్తూ ఉంటారు మార్ మార్చేలాగా చేస్తూ ఉంటారు కదా అన్నారు కానీ నేను అలా క్రియాలిటీ రాయలేను ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇప్పటి వరకు రాయలేదు రాశాను ఒక స్టోరీలో అంత అంటే ఆ స్టోరీకి ఆ న్యాయం అలా ఉండాలి కాబట్టి సో ఈ స్టోరీలో కూడా మీరు ఆలోచిస్తే రంజిత్ నెగిటివ్గా ఉన్నాడు మార్చాలి అంటే ఎలా మార్చాలి వాడు చాలామందిని చంపేశాడు ఒక కుటుంబంలో ఉన్న ముగ్గురు కుటుంబాల్లో అందరినీ చంపేశాడు ముగ్గురు అమ్మాయిని చంపేశాడు చెల్లి కావలసిన మధుని ఇబ్బంది పెడుతున్నాడు అమ్ముని మోసం చేశాడు టోటల్గా రమ్య లైఫ్ని స్పాయిల్ చేశాడు ఇంత చేసిన వాడిని మనం క్షమించి మార్చాలంటారా జస్ట్ థింక్ ఇట్ వన్స్ అండ్ నాతో షేర్ చేయండి ఇప్పుడు ఆలోచించి చెప్పండి వాడిని క్షమించాలా చంపేయాలా లేదా ఇంకేదైనా శిక్ష పడాలా అన్నది అంతే ముచ్చట్లు మనం మధ్యాహ్నం రేవంత్ పూజ పెళ్లిచూపుల్లో కలుసుకుందాం అంతవరకు కీప్ స్మైలింగ్ స్టే హెల్దీ బాయ్ గాయ్స్